దర్శకధీరుడు రాజమౌళి మలిచిన క్రేజీ మల్టీస్టార్ ట్రిపుల్ ఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా చిత్రం మొదటి రోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని వరుసగా రికార్డుని బద్దలు కొడుతూ దూసుకెళ్తోంది. సినిమా విడుదల ఇప్పటికీ 9 రోజులైనా కలెక్షన్స్లో దూకుడు ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రికార్డు స్థాయిలో 800 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాల వారిని ఆశ్చర్యపరుస్తోంది. మరికొద్ది రోజుల పాటు ఇదే కలెక్షన్స్ కొనసాగితే 1000 కోట్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్లోనూ సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకోవడం విశేషం. ట్రిపుల్ ఆర్ చిత్రం తాజాగా బుక్ మై షోలో ఆలిండియా రికార్డులని బద్దలు కొట్టి సరికొత్త రికార్డును సెట్ చేసింది. ఇప్పటి వరకు 570 కోట్లకి పైగా ట్రిపుల్ ఆర్ మూవీకి రేటింగ్ ఇవ్వడం విశేషం. ఏ సినిమా అయితే ఇదే హైయెస్ట్ అని చెప్పుకోవాలి. 90% మంచి రేటింగ్ సాధించిన ఈ సినిమా ఇదే టాప్లో దూసుకుపోతోంది. మరి తొక్కుకుంటూ పోవాలన్నట్టు రికార్డులని బద్దలు కొడుతూ వెళ్తోంది. హైయెస్ట్ రేట్ ఫిల్మ్ ఇన్ ఎవర్ ఆన్ బుక్ మై షో విత్ 90%. సో దాదాపు 555,000 ఓట్లు పోల్ అయినట్టుగా తెలుస్తోంది. సో చరణ్ తారక్ తమ నట విశ్వరూపాన్ని చూపించారు. జక్కన దర్శకత్వంలో విడివిడిగా ఇద్దరు చాలాసార్లు అద్భుతమైన సినిమాలు మనకు అందించారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో మగధీర ఒక బ్లాక్ బస్టర్ అండ్ ట్రెండ్ సెటర్ అయితే, మరి ఆయన దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ 1 కానీ, సింహాద్రి కానీ, ఆయన చేసినటువంటి యమదొంగ కానీ, ఇవన్నీ కూడా బ్లాక్ బస్టర్స్ హిట్సే. మరి ఇప్పుడు తాజాగా చేసిన ఈ సినిమాతో ఈ ఇద్దరు స్టార్ హీరోలు దుమ్ముదుమారని రేపి బాక్సాఫీస్ హిట్ని మరింత ఎక్కువగా కొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు.